ఇదిగో చంద్రహారం దేవుడి దయ వల్ల మీ అప్పులు తీర్తే అదే 10,000 కాదు 30,000 కొట్టనగా షోరూమ్ లో కొట్టనా కంటే తడతడ ఆడిపోవాలి ఎలా చేస్తావు ఏంటో బాగానే చేస్తాను పారు ఏంటండి ఇంత షాక్ ఇచ్చారు షాకే మరి సో బ్యూటిఫుల్ జాగ్రత్త బెడ్రూమ్ లో మాత్రం వేసుకో వదిలికి మాత్రం చూపించుకో ఏర్చినట్టుంది అసలు చూపించాల్సింది ఆవిడకి అయ్యో చూస్తే అంతా తెలిసిపోతుంది కదా ఏం తెలిసిపోతుంది అదే ఆ మీద కడుపుమంటతో కావాలని కొన్నామని తెలిసిపోతుంది మీరేమైనా అనుకోండి నేను మాత్రం ఆవిడ ముందు వేసుకునే తీరుతాను పారో తీసుకున్న చంద్రహారం మందిలా ఉందే చిచిచి అదేలా ఉంటుంది చంద్రుడు అమెరికాలోనూ అనకాపల్లిలోనూ ఒకేలా ఉంటాడు అలాగే చంద్రహారాలు ఎక్కడ చూసినా ఒకేలా ఉంటాయి నువ్వు సరిగా చూసావా బాగా పాలిష్ ఉండాలి అవునవును మీకెలా తెలుసు అమ్మేటప్పుడు బాగా పాలిష్ చేసి అమ్ముతారు కదా కొనుక్కుంది కాబట్టి సరిపోయింది అదే నాది కనుక అయి ఉంటే వంకాయలు తరిగినట్టు తరిగేస్తాను మా ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున సూర్యనారాయణ వృద్ధుల ఆశ్రమ సహాయార్థం ఏర్పాటు చేసిన ఈ కల్చరల్ ప్రోగ్రామ్ కి విచ్చేసిన మీకందరికీ నువ్వు టిఫిన్ తినకపోతే నష్టమే లేదు ఆ గదిలో కడుగు పెట్టామంటే కాళ్ళు విరగ కొడతాను అమ్మాయి లక్ష్మి ఇవాళ మీ అప్పయ్య పుట్టినరోజు తెలుస్తాతయ్య అందుకే దేవుడి దేవల్లా ఆవిడకి ఇష్టమైన వంటకాలన్నీ చేశాను అంతే కాదమ్మా మీ అప్పయ్య నీకు ఇచ్చిన నగలని ఇవాళ వేసుకుంటే నా కోడల్ని నీలో చూసుకుంటాను అన్ని నగలా తాతయ్య పోనీ అన్ని కాకపోతే చంద్రహారం ఒకటేసుకోమ్మ అది అది తెగిపోయింది తాతయ్య తెగిపోయిందా కాదు అబద్ధం పెద్దనాన్న చంద్రహారం తాకట్టు పెట్టారు తాకట్టు పెట్టారు అది గొప్ప పని చేశాడమ్మ ఈ ఇంటి పరువుని బజార్ పాలు చేశాడన్నమాట ఈ ఇంటి పరువుకేం కాలేదు సింపుల్ గా నువ్వేం కంగారు పడకు చేసిన సిగ్గుమాల పని తాలక నేనేమంత సిగ్గుమాల పని ఏం చేయలేదు ఆ చంద్రహారం ఎక్కడికి పోలేదు నీ ఇంట్లోనే నీ కళ ముందే అదిగో ఆ గోపాలకృష్ణ పెళ్ళ మెళ్ళలోనే ఉంది నాకు డబ్బు అవసరం అయితే గోపాలకృష్ణ దగ్గర తీసుకుని అది వాడికి ఇచ్చాను వాడు సింపుల్ గా పాలిష్ చేయించి సింపుల్ గా వాడు భార్యకి ఇచ్చాడు అది మూడో కంటే వాడు కూడా తెలియకూడదని నీ మీద ఒట్టేసుకున్నా కూడాను అదేంటో పరిస్థితి సింపుల్ గా సీరియస్ అయిపోయింది అన్న తమ్ములు ఇద్దరు కలిసి నా దగ్గరే డబ్బు కొట్టేసి తెలివిగా నాకే సెకండ్ హ్యాండ్ అంటగట్టారన్నమాట ప్లీజ్ ఇది వేసుకుంటే నా ఒంటి మీద జరలు పాకినట్టుంది మీ ముష్టిని మీరు తీసుకుని నా డబ్బు నాకు పడేయండి ఓ గాడ్ ఉన్నట్టుండి డబ్బులు అడిగితే బావలు ఎలా తెచ్చిస్తారు అత్తగారు ఎంతో ప్రేమగా నగలు ఈవిడ గారికి ఇచ్చారంట ఈవిడ గారేమో పెద్ద బావ గారికి ఇచ్చారంట ఆయన గారేమో చిన్న బావ గారికి అమ్మారంట పాపం ఇప్పుడు చిన్నక్క గారికి అక్కర్లేదంట ఏమిటి నాటకం మర్యాదగా మా అత్తగారి నగలన్నీ తీసుకొచ్చి నాకు లెక్క చెప్పండి నీకు లెక్క చెప్పాల్సిన అవసరం నాకు లేదు అవి నా నగలు అయినా నువ్వెవరైనా నడగడానికి నేను ఇంటి మూడో కోడల్ని కాబట్టి ఆ నగల మీద నాకు హక్కు ఉంది నిన్న కాక మొన్నొచ్చింది అదే హక్కుల గురించి మాట్లాడుతున్నప్పుడు నేనే తక్కువ నాకు లెక్క చెప్పు నేను ఎవరిని మోసం చేసి బాగుపడ్డాను మీకు తెలియపోయినా మీ మొగలికి తెలుసు పని మనిషిలా వాళ్ళకి చేసిన సేవలకి రాత్రి బహుళ ఈ ఇంటికి చేసిన చాకరికి దేవుడి దేవుళ్ళ పెద్ద కోడలుగా నాకు బాగానే సన్మానం చేశారు ఈ ఏడుపులు పెడబొబ్బలతో ఉమ్మడి కుటుంబంలో మీరేం సాధించారు ఓ గాడ్ ఇలా కొట్టుకు చస్తూ కాపురాలు చేయడం కుదరని పని తాతయ్య ఈ ఇంటిని మూడు భాగాలు చేసి ఎవరి వాటా వాళ్ళకి పంచేయడం చాలా మంచిది నా మూడో మనవరాలు పేరులోనే కాదు చదువులో కూడా సరస్వతి అని మురిసిపోయాను లెక్కలో ఎంఎస్సీ కానీ నీ లెక్కలో ఇంటిని ముక్కలు చేస్తాయి అనుకోలేదమ్మా చెప్పాల్సిన అవసరం లేకపోయినా అడిగారు కనుక చెప్తున్నాను ఇది మీ అత్తమామలు సంపాదించిన సొత్తుగా నాది నా కష్టార్జితం కష్టం సుఖం నేను చచ్చే వరకు మీరంతా కలిసి ఉంటేనే ఈ ఆస్తి అయినా వాటాలైనా లేదా ఏ అనాథ శరణాలయం కోసం మారేస్తాను ఒక క్షణం కూడా నేను ఇంట్లో ఉండను నేను మాత్రం ఉంటానా వీళ్ళందరితో కలిసి ఉండటం నా వల్ల కాదు ఆస్తి అనాథ శరణాలయానికన్నా రాసుకోమని చెప్పండి లక్ష్మి
ఇన్నాళ్ళు అందరు కలిసిమెలిసి ఉండాలని కోరుకున్న నేనే ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నారు, పదండి పోదాం. ఎక్కడికి? ఢిల్లీకి. మా నాన్నగారు మొత్తుకున్నారు ఏం చక్క ఇల్లరికి వచ్చేమని. విన్నారా? ఇప్పటికైనా మించిపోయింది లేదు, పదండి ఢిల్లీకి వెళ్ళిపోదాం. మీకు మీ అన్న వదిలే ముఖ్యం అనుకుంటే మీరంతా ఇక్కడే ఉండండి. నా చేతిలో ఉన్న డిగ్రీతో ఉద్యోగం సంపాదించుకుని ఏ హాస్టల్లోనే ఉంటాను. సరు సరు, మరీ అంత తొందరపడితే ఎలా? వారం రోజులు, వారం రోజులు నాకు టైం. వారం రోజులా? ఈ లోపల ఎవరి కాళ్ళ పట్టుకుని ఆగిపోయిన ప్రమోషన్ తెచ్చుకున్నా అనుకో, జీతము పెరుగుతుంది, మనం ఉంటానికి క్వార్టర్స్ దొరుకుతుంది. అప్పుడు మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం కూడా లేదు. సరే, వారం రోజులు టైం ఇస్తున్నాను. చాలు, నేను వారం రోజుల్లో ఢిల్లీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకొస్తాను. అప్పుడు మనం గొడవ పెట్టుకు వెళ్ళిపోయామన్న బ్యాడ్ నేమ్ రాకుండా ఉంటుంది. ప్రామిస్. కసం. ఒట్టు. నీ మీద. గ్యాస్ స్టవ్ ఉంటే సరిపోదు, చేతిలో విద్య ఉండాలి. నాకే, నా చేతిలో బుక్ ఉంది. కాపర్లో ఎసరు పెట్టినంత తేలిక కాదు వంట చేయడం అంటే. పరీక్షలో కాపీ కొట్టడం చూశాను గాని ఇలా వంటగదిలో కాపీ కొట్టడం ఎక్కడా చూడలేదు. మీరు చూసారా? ఇద్దరికి సరిపోవాలంటే కనీసం 4 గరిటలు కారం వేయాలి. ఒకటి, రెండు, మూడు, నాలుగు. గోపి, పుచ్చి, ఈరోజు మీ పని గోవింద. చావండి. ఏమిట్రా ఇది? పార్వతి తన గదికి హాల్లో వేసింది, లక్ష్మీ పార్వతి మొహాన్ వేసింది, ఏది పెళ్ళం సరే సరే, ఊళ్ళో కుప్పంత తీసుకొచ్చి నా మొహాన్ వేసింది. ఏమిట్రా ఇది? ఇది వాళ్ళ గది కాదు కదా, కామన్ హాల్. అంటే ఎవరన్నా ఊడ్చేది ఇదేనా? తప్పదు మరి, ఇది నీ కష్టార్జితం కదా. ఓకే, వంట గదిలో 3 కుంపట్లు అయినా ఈ ముసలాడికి తిండి పెట్టే దిక్కులేదు. లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇక ఈ ఇంటిని కాపాడే ఆ దేవత ఎవరు? తాతయ్య గారు. ఎవరమ్మా నువ్వు? నా పేరు రజని అండి, ఈ రోజే కొత్తగా మీ పక్కింట్లో దిగాను. ఏదైనా శుభకార్యం తలపెట్టి కొత్తింట్లోకి అడుగు పెట్టినప్పుడు పాలు పొంగించాలని మా అమ్మ చెప్పేది. సమయానికి పాలు దొరకలేదు, ఓ గ్లాసు డిప్పిస్తే సాయంత్రం తిరిగిచ్చేస్తాను. లేదను అమ్మ, ఆ మాత్రం దానికి మళ్ళీ తిరిగి ఇవ్వాలా? అమ్మా లక్ష్మి, ఒక గ్లాస్ పాలు తీసుకురా అమ్మా. నా చేయి ఖాళీగా లేదు తాతయ్య. పార్వతి. బిజీగా ఉన్నాను తాతయ్య. సరస్వతి, నువ్వైనా ఒక గ్లాస్ తీసుకురా అమ్మా, పక్కింటమ్మా ఇచ్చింది. వేరే ఇల్లు చూసుకోమని చెప్పండి. అమ్మా, ముగ్గురు మనవరాళ్ళు ఉన్న ఇల్లు మురిపాలకు కొదవండదు అనుకున్నాను. చివరికి పాలకు కూడా ఇంత కష్టం అవుతుంది అనుకోలేదు. పర్వాలేదు, వెళ్ళొస్తాను తాతయ్య గారు. నమస్కారం. నమస్కారం. బాగున్నారా మామగారు? నాకేమమ్మా, హాయిగా ఉన్నాను. కానీ మా అందరి కష్టాలు తీరుస్తున్న దేవత లాంటి మీ అమ్మగారిని చూస్తుంటే. మీరందరూ ఉండగా మా అమ్మకి ఏం అవుదో. ఇప్పుడు ఎలా ఉందమ్మా? తాతయ్యని కలిసావా? ఎలా ఉన్నాడమ్మా? నీలాంటి కూతుర్ని దూరం చేసుకున్న తండ్రికి భగవంతుడు ఎలాంటి శిక్ష వేస్తాడో కళ్ళారా చూసొస్తున్నాను. ఏమిటమ్మా నువ్వు అనేది? ఆయనకి ప్రాణం కంటే పరువు మర్యాదలే ముఖ్యం అన్నావు కదా. ఈ రోజు తన మనవరాళ్లే ఆయనకి ఇస్తున్న గౌరవ మర్యాదలు చూస్తుంటే. అమ్మా రజని, దయచేసి అలా మాట్లాడొద్దు. నా కరువ కొద్దీ నా జీవితం ఇలా అయిపోయింది. నీకు తండ్రి ఉన్నాడని, తాతయ్య బతికే ఉన్నాడన్న విషయం ఇన్నాళ్ళు దాచిపెట్టి ఇప్పుడు చెప్పింది. నువ్వు అనాథవి కావు,
ఎప్పటికైనా వాళ్ళకి దగ్గర అవుతామన్న ఆశతోనే కానీ వాళ్ళ మీద ఇలా పగ ద్వేషం పెంచుకోవాలనే ఉద్దేశం మాత్రం కాదు. అమ్మా, ఎటువంటి పరిస్థితుల్లోనూ నా తండ్రి మాత్రం అనాథ కాకూడదు. నాకు ప్రమాణం చేయి. ఏంటి ఇల్లంతా చీకటిగా ఉంది, కరెంట్ పోయిందా? సారీ, పర్మిషన్ లేకుండా నీ ఇంటికి వచ్చాను. అలాగే నీ పర్మిషన్ లేకుండా ఈ నెగటివ్స్ ని, ఈ ఫొటోస్ ని. నేను కాల్ చేసింది ఫొటోల్ని కాదు, మీ అమ్మ జ్ఞాపకాలని. ఈ ఫొటోల్ని పెట్టుకునేగా ఇన్నాళ్ళు నన్ను బెదిరించావు. అయినా ఇంత ఇంపార్టెంట్ ఫోటోలు బ్యాంక్ లాకర్ లో దాచుకోవాలి, కానీ ఇంట్లో పెట్టుకోవడం ఏమిటమ్మా? వస్తా నాన్న, ఒక నిమిషం. ఇప్పుడే అమ్మని కలిసి వస్తున్నాను. వస్తూ వస్తూ నా కాబోయే శ్రీవారు, అదే మీ ముద్దులల్లుడి ఫోటో అమ్మకు చూపించాను. నాన్నకు కూడా ఒకసారి చూపించమంది. ప్రియమైన రజనీకి ముద్దులతో నేనెవరో తెలుసా? మీరు తెలియకపోవడం ఏమిటండి మహాప్రభు, ప్రళయకాల రుద్రులు. మీ రాకకి పంచభూతాలే బెంబేలెత్తిపోతున్నాయి. కానీ మీలాంటి భూతాలకు ఇంకా బుద్ధి రాలేదు కదరా. అంత మాట్లాడకండి, ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఎదుగుతున్నా. మీరు మూడో కన్ను తెరిచారంటే భస్మం అయిపోతా. ఉత్తి భస్మం కాదురా, చితాభస్మం అయిపోతావు. అది ఏ మురుగు కాలువలోనో కలిసి నామరూపాలు లేకుండా పోతావు. బాబు, మీ కాళ్ళు పట్టుకుంటా నన్ను చంపకండి. నీలాంటి నరకాసురుని చంపడానికి ఈ కృష్ణుడు అక్కర్లేదురా. నా ప్రేయసి సత్యభామ చాలు. ఏంటి ఫోటో చూడగానే అలా కూలబడిపోయా? సిబిఐ ఆఫీసర్ అరుణ్ కదూ. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు అఫీషియల్ పని మీద ఢిల్లీ వెళ్లారు. స్విస్ బ్యాంక్ లో నీ అకౌంట్ నెంబరు, షేర్ మార్కెట్ లో నీ కుంభకోణం, వీటన్నిటికీ ఆయనే ప్రత్యక్ష సాక్షి. ఇప్పుడే ఫోన్ లో మాట్లాడాను, నిన్ను మరీ మరీ అడిగినట్టు చెప్పమన్నారు. మెనీ మెనీ థ్యాంక్స్. లక్ష్మి చూడు, పక్కింట్లోకి ఎవరో ఎంపీ గారు వచ్చారు. ఈ టైంలో ఇంటికి ఎందుకు వచ్చి ఉంటాడు? కొత్తగా ఏదో సెటప్ పెట్టి ఉంటాడు. డాడీ, ఆ పిల్ల ఆయన కూతురండి. అవునవును. మీరు లైటర్ మర్చిపోయారు డాడీ. థ్యాంక్స్. ఇంకోసారి నన్ను డాడీ అని మాత్రం పిలవద్దు, పది మంది చూస్తున్నారు. ఇంకేమని పిలవంటావు నాన్న? ఏమన్నా చెప్పదలుచుకుంటే ఇప్పుడే చెప్పి, దూరంగా వెళ్ళాక డాడీ అని మాత్రం పిలవద్దు. ఉంటానమ్మా, వస్తాను. గుడ్ నైట్ డాడీ. మీరేం వరీ కాకండి డాడీ, నా కోరిక తీరగానే తప్పకుండా మీ దగ్గరికి వస్తాను. బాయ్ బాయ్. ఐడియా ఏంటి? లోపల నేను చెప్తాను. అర్జెంట్ గా రజనీతో ఫ్రెండ్షిప్ చేసేసి ఎంపీ గారి ద్వారా ఉద్యోగం కొట్టేస్తా. దాంతో ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. అప్పుడు మనం ఫ్రీ బర్డ్. ఆ అమ్మాయిని కాకపోతే వాళ్ళ నాన్న రికమెండేషన్ తో మీకు ఢిల్లీకి ట్రాన్స్ఫర్ ఎలా చేస్తారు, అప్పుడు ఈ కొంపదలేసి వెళ్ళిపోవచ్చు. అవును, నీకొచ్చిన ఐడియానే వాళ్ళు కాపీ కొట్టేస్తే. అందరికంటే ముందు నేనే వెళ్ళి ఆ అమ్మాయిని మంచి చేసుకుంటాను. బావా, నాకేదో భయంగా ఉంది. ఎంత తెగింపు, ఎంత సపోర్టు, దాన్ని ఇలాగే వదిలేస్తే? వదలనరా, ఇంకో వారం రోజుల్లో దాని శవాన్ని కళ్ళ చూస్తావు.